విద్యార్థిని మధ్యమత్తులో చితకబాదిన ఉపాధ్యాయుడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు గ్రామస్తులు కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభన్పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం రోజున 3వ తరగతి చదువుతున్న వేముల ప్రశాంత్ను గాయాలు వచ్చేలా కొట్టిన ఉపాధ్యాయులు సంజీవరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులు గ్రామస్తులు విద్యార్థులను ఇష్టానుసారంగా కొట్టడం వల్ల 5 విద్యార్థులు స్కూల్ రావడం మానేశారు. ప్రభుత్వ పాఠశాలకు ఉద్యోగరీత్యా ప్రతిరోజు మద్యం సేవిస్తూ పాఠశాలకు హాజరవుతున్న ఉన్నతాధికారులు సంజీవరెడ్డిపై చర్యలు ఇప్పటికైనా తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ఉపాధ్యాయుడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని దుబ్బాక మండల విద్యాధికారి ప్రభుదాస్ తెలిపారు. ఈరోజు దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామంలో ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్న అమ్మన సంజీవరెడ్డి అనే టీచర్ ఇంతకుముందు కూడా స్కూల్కు వచ్చి అసభ్యంగా పిల్లల పట్ల ప్రవర్తిస్తే మేము ఇంతకుముందు కూడా హెచ్చరించడం జరిగింది. గ్రామ ప్రజలందరము విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆయనలో ఎలాంటి మార్పు రాకుండా ఈరోజు పిల్లలందరినీ విచక్షణ రహితంగా కొట్టి మొత్తం గాయపరచడం జరిగింది. దీనిపైన స్కూల్ పైన పై అధికారులు కానీ అందరి పర్యవేక్షణ డీఈఓ ఎంఈఓ అందరి పర్యవేక్షణ ప్రతిసారి లేకపోవడం వల్లే ఈ టీచర్లకు కూడా నిర్లక్ష్యంగా పిల్లల చదువు కూడా నిర్లక్ష్యంగా చెప్పడం జరుగుతుంది. టీచర్లు కూడా సరైన సమయం పాటించడం లేదు. దీనిపైన ప్రతి ఒక్కరు పర్యవేక్షణ పై అధికారులు జరిపించుకుంటూ మిగతా రోజులన్నా మిగతా విద్యార్థులందరికీ మంచి విద్య అందే విధంగా చూడాలని ఇట్లాంటి చర్యలకు పాల్పడే టీచర్లపై కఠిన చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని మా గ్రామ ప్రజల తరఫున విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున డిమాండ్ చేస్తున్నాం.